అస్మద్గురుభ్యో నమ మాఘ నందలి ఇరవై నాలుగవ రోజు శ్రీమన్నారాయణుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం తులసి మహాత్యము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరు మధ్యలో స్కిప్ చేయకండి తులసి మహాత్యము విన్న వాళ్ళకి కలిగే ఫలితాలు మీకు గతంలో కూడా తెలుసు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మహాముని జహ్నుమునితో ఇట్లనను నేను సత్యజిత్తు ఏకాదశి ఎందు భార్యతో పాటు ఉండెను కేశవుణ్ణి గంధపుష్పాదులతో అర్చించెను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపిస్తూ జాగరణం చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమాయెను నీలమేఘమోలే నల్లని ఛాయితో నల్లని ముంగులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో కేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైకి ఎక్కి వచ్చెను ముని గణములు శ్రీమన్నారాయణుని స్థుతించుచు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించెను శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరం నిచ్చదను అడుగుము అనను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు ఇంతకు పూర్వము వలనే సంచరించే శక్తిని ఇవ్ము వారిపై దయను ఉంచుము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును ప్రసాదింపు అని కోరెను శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను మరలా ఇట్లనను ఓయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడనైతిని కావున ఈ తిథి నాకు చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇవ్వండి పవిత్రమో వనవాసి నాకు ఇష్టము అయినటువంటి ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగుతుంది మరి ఒక ఆలోచన వద్దు అని పలికను సత్యజిత్తు కూడా అట్లే అని అంగీకరించను మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇచ్చెను తులసిని లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరికి ఇచ్చెను శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి శ్రీహరి ఇంద్రాదులు వినిచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లను ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహమును పొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిది సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది మందమతులైన మానవులు ఈ విషయాన్ని గమనించలేరు పాడ్యము నుండి పది దినములు యధాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యాన్ని చేరుతారు ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుతారు నాకు సంతోషము ఇచ్చినటువంటి ఈ తిథి ఉత్తమ సంభావన ఇచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇస్తుంది ధర్మవేత్తలకు మునులు ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదము అని అంటారు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుట చేత ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అంటారు అజ్ఞానము చేత ఏకాదశి అందు భుజించు వారు మహాపాపములను పొందుతారు దశమి నాటి రాత్రి భోజనమును మానివేసి ఏకాదశి నాడు రెండు పూటలా భోజనమును మాని ద్వాదశి నాడు మధ్యాహ్నమున ఒక మారు భుజించి ఆ రోజు రాత్రి భుజించక ఉన్న చాతుర్భుక్త వర్ధితమైనటువంటి ఏకాదశి ఉపవాసమని అంటారు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమును ఇస్తుంది పుణ్యప్రదముకు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకాన్నే చేరుతాడు ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ కూడా ఏకాదశి నాడు భుజింపకూడదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలను నా పాదోదకమును సేవింపవలను అన్ని మాసముల ఎందునూ శుక్ల కృష్ణపక్షములు రెండింటినా వచ్చు ఏకాదశులన్నయూ ఇలాగే ఉపవాసం ఉండాలి అన్ని మాసముల ఎందునూ కూడా ఇట్లా ఉపవాసం ఉంటేనే చాలా పుణ్యప్రదము శుక్ల కృష్ణ పక్షములు రెండింటినో వచ్చు ఏకాదశులైంది ఇలాగే ఉపవాసం ఉండాలి చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వస్తుంది కావున మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవ్వరూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసములందునూ రెండు పక్షములందునూ తినరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకాన్ని చేరి నన్నే పొందుతాడు ఇది తథ్యం అని బిగ్గరగా పలికెను అని గ్రిష్ణమదముని జహ్నుమునికి వివరించెను మహాముని జహ్నుమునితో ఇట్లనను శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యాన్ని వివరించి ఇంద్రాదులతో ఇట్లనను మీరు ఈ పారిజాత దివ్యవృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడు అని చెప్పెను ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లుగా పారిజాత వృక్షమును తీసుకుని స్వర్గమునకు పోయి వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లను స్వామి నీ పాద ఆసక్తి ఆసక్తిగల నన్ను దయచూడుము నాకు నీవు తప్ప మరి గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకిష్టురాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును సందేహము వలదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారి వలె పవిత్రులు అగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మను పొందరు అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంత కాలము నా లోకములో ఉండి నాలో ఐక్యమవుతారు నిన్ను తమ ఎండ్లయందు గాని తోటలయందు గాని పెంచు వారికి ఏ పాపములను అంటవు నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖములను పొందును ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని శ్లోకమును చదివి నీకు నమస్కరించవలను తులసి నీ దళములతో నీటిని తన శరీరముపై చల్లుకొనుచు అపవిత్రుడైనను పవిత్రుడు అగును నీ కుదురు మొదలలో ఉన్నటువంటి మట్టిని తిలకముగా నుదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధ ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావనే నేను నిన్ను లక్ష్మీదేవితో సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములు ఇచ్చెను తులసి దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమును పొంది శ్రీహరి హంసను పొందెను మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక సంరక్షణార్థమై తులసిని నియమించను శ్రీహరి ఎడ శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరును పొందెను ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యము చేత పవిత్రములు అయ్యను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్రాజిత్ సత్యజిత్తును చూచి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించను ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూచుచుండగా సత్యజిత్తు దంపతులతో తులసితో కలిసి పైకెక్కి తన లోకమునకు పోయాను నాయన జహ్నుమునే ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చినని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందల ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉండి శ్రీహరిని పూజించి జాగరణము మంత్ర అనుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుతారు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పాలన ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్నగు వాణిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలను అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యము పొందుతాడు ఇట్టి పవిత్రమైన కథను వినివారు శ్రీహరి కరుణాకటాక్షమును పొంది విష్ణువును చేరతారు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గ్రిష్ణమత మహర్షి జహ్నుమునికి వివరించను మాఘమాసమునందు ఈరోజు పారాయణ సమాప్త లోకా సమస్త సుఖినో